హలో ఫ్రెండ్స్ ఎటకేలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఇంటర్ ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందరికీ రీచ్ అయ్యే మెథడ్లో ఉండాలని నిర్ణయం తీసుకుందనమాట సో ప్రభుత్వ కాలేజీలో పనిచేస్తున్న స్టాఫ్ అందరూ కాలేజీకి రావాలని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు పదిహేడవ తేదీ నుంచి ప్రభుత్వ ఏడేడ్ జూనియర్ కళాశాల లెక్చరర్లు బోధనేతర సిబ్బంది కళా కళాశాలలకి హాజరు కావాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అడ్మిషన్స్ మీద కూడా లెక్చరర్లు దృష్టి పెట్టాలని ఆయన కోరారు విద్యార్థులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని టెలివిజన్ స్మార్ట్ ఫోన్ సౌకర్యం లేని విద్యార్థులకు విద్యార్థులకు కూడా పాఠాలు రీచ్ అయ్యేలా చూడాలని ఉత్తర్వులు పేర్కొన్నారు డిడి యాదగిరి టీషార్ట్ క్లాసెస్ని మానిటర్ చేయాలని ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అయ్యేలా చూడాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సో మొత్తానికి వివిధ మాధ్యమాల ద్వారా అందరు విద్యార్థులకి ఆన్లైన్ క్లాసెస్ అనేవి రీచ్ అయ్యేలా నిర్ణయాలు తీసుకున్నారన్నమాట సో టెలివిజన్ స్మార్ట్ ఫోన్ సౌకర్యాలు లేని వాళ్ళకు కూడా యాదగిరి టీ క్లాసెస్ క్లాసెస్ని మానిటర్ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు సో మొత్తానికైతే లెక్చరర్స్ బోధనేతర సిబ్ సిబ్బంది వీళ్ళంతా కూడా పదిహేడవ తేదీ నుంచి కాలే కళాశాలలకు వెళ్ళాలని ఆదేశించారు సో ఫ్రెండ్స్ ఇది తెలంగాణలో ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ